మమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పార్లమెంటరీ కమిటీ ఆయన వేయడం జరిగింది. అందులో 6 ప్రధానమైన పదవులు ఒక కాపు సామాజిక వర్గానికే వేస్తే ఇంకెక్కడ కులాలను కలిపే ఆలోచన విధానం మీ దగ్గర ఉంది. మొన్న మరి గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు నిన్ను ప్రశ్నించమని మేము అడిగేవా లేదా? పవన్ కళ్యాణ్, నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ మాట చెప్పు. నువ్వు పెదగొట్టిపాడులో దళితులను కొట్టినప్పుడు మేము క్వశ్చన్ చేసాం, మీరు ఒక వాయిస్ ఇవ్వండి, మీరు టీడీపీతో కలుస్తున్నారు కదా, ఒక మాట మీరు చెప్తే ఇవన్నీ కూడా ఆగే అవసరం ఉంటుందని చెప్పాం. అదేవిధంగా ఆగిరిపల్లిలో దళితుల్లో ఇంటెలిజెన్స్ సోదరులను కొడితే వాళ్ళని కూడా మీరు ప్రశ్నించలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే కులాలను కలిపే ఆలోచన విధానం అన్నారు, ఇక్కడ ఉన్న కాపు సోదరుని తీసుకెళ్ళి వేరే చోట ఉన్న కాపు సోదరునితో కలిపేరు తప్పించి ఎస్సీలకి మీరు 6 ప్రధానమైన పదవులు ఇస్తే ఎందుకని మీరు ఎస్సీలను తీసుకోలేదు? అంటే ఎస్సీలు పనికిరారా, పదవులు చేయడానికి అర్హులు కారనా? ఇంకా మీరు ఏదైతే 70 సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందు మనువాదం ఏదైతే ఉందో ఆ మనువాదాన్ని ఇంకా మీరు పెంచి పోషిస్తున్నారా, లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో మీరు నడుస్తున్నారా? ఏదైతే జనసంఘ పార్టీ 1945లో అక్కడ జనసంఘ శివసేనగా మారి శివసేన ఇప్పుడు జనసేనగా మారిందా? మీరు ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో నడుస్తున్నారా? మా దళితులపై దాడులు జరిగితే మీరు స్పందించరా? దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయారా? ఈ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్కి ఏదైతే అవసరం ఉందని చెప్పి మీరు భావించి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారు? ఏదైతే పవన్ కళ్యాణ్ మాయావతి కలిసిపోతే ఎస్సీల యొక్క మనోభావాలు నీకు అవసరం లేదా? ఎస్సీలు ఓట్లు వేయాలా అవసరం లేదా, వేయాలా అవసరం లేదా? ఏదైతే దెందులో మీటింగ్ పెట్టావు దళిత సోదరుని కొరత విమర్శించా, ఆకు రౌడి ఈ రౌడి ఆ రౌడి ఈ రౌడి అన్నావు, మరి ఏ రౌడీకి ఏలూరులో ఉన్న టికెట్ ఇచ్చావు నువ్వు? అతని మీద రౌడీ షీటర్ కేసులు ఉన్నాయా లేవా, భూ కబ్జా కేసులు ఉన్నాయా లేవా, ఏ కేసులు ఉన్నాయో మరి నువ్వు నిజాయితీగా మాట్లాడినప్పుడు మేము ఇలాగే క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే మీ ఫాలోవర్స్గా మిమ్మల్ని నమ్మి మీ జెండా మోసి టీడీపీ వాళ్ళతో ఫైట్ చేస్తాం, వైసీపీ వాళ్ళతో ఫైట్ చేస్తాం. ఈ సభాపూర్వకంగా ఈ మీడియా పరంగా ఒకటే చెప్తాం, 80 లక్షల మంది ఉన్న మాలలు కానీ, 35 లక్షలు ఉన్న మాదిగులు కానీ, బీసీలు కానీ, ముస్లింలు మైనార్టీలు కానీ జనసేన పార్టీకి దయచేసి ఎవరో ఓటు వేయొద్దు. మీరు టీడీపీకి వేసుకున్నా ఏ పార్టీకి వేసుకున్నా పర్వాలేదు, కానీ ఇది కేవలం ఆర్ఎస్ఎస్ కనుసన్న నడుస్తున్న బీజేపీ అండర్ కోవర్ట్ పార్టీలా ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ దళిత ద్రోహిగా మిగిలిపోతుంది, పవన్ కళ్యాణ్ దళిత ద్రోహిగా మిగిలిపోతాడని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు 2014 ముందు ఎవరిని కలిశాడు? నరేంద్ర మోడీని కలిశాడా లేదా? ఈ ఎలక్షన్స్కి నువ్వు కామ్గా ఉండు. ఇప్పటికిప్పుడు నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేసినా కానీ నువ్వేం సాధించేది లేదు. ఇప్పుడు 2019లో మేము చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా వెనక్కి తొక్కి నీ పార్టీని ముందు పెడతాం. ఏదైతే భావసారీప్యత ఉన్న పార్టీలు, నీకు ఒక ఫేమ్ ఉంది హీరోగా, నీ వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేస్తే నీ ఫాలోవర్స్ నీ వెనకాల నడుస్తారు. అది మనకి బీజేపీ కేంద్రంలో వస్తే రాష్ట్రంలో నిన్ను తీసుకొచ్చి నీకు డబ్బు అంతా మేము సర్ది మేము చేస్తామన్నట్టు విధంగా ఇతని ప్రవర్తన ఉంది. ఏ దళితుల మీద ప్రశ్నించిన వాడివి, ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీ మైనార్టీలకి ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు? నేను ఒక ఎస్సీ సోదరుడిని, నువ్వు వచ్చినప్పుడు ప్రజాపోరాటయాత్ర ఏలూరు వచ్చినప్పుడు నేను నీకోసం శ్రమించానా లేదా? పాస్టర్లతో మీటింగ్ పెట్టానా లేదా? ఎస్సీలతో మీటింగ్ పెట్టానా లేదా? వెల్లీస్తో మీటింగ్ పెట్టానా లేదా? నీవు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ అంతా కూడా రాచేటి జాన్ను తీసుకొచ్చి నీ స్టేజ్ మీద ఎక్కించానా లేదా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టించిన మమ్మల్ని అప్పులు పాలు చేసి మమ్మల్ని ఆర్థిక నష్టాల్లో ఉంచేసి నువ్వు మాత్రం చక్కగా ఫ్లైట్లో తిరుగుతూ హ్యాపీగా ఎస్సీలకి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. నీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని గరగపర్రలో పెట్టించు. అదేవిధంగా ఎస్సీలకి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాని చోట కూడా ఎస్సీలకి టికెట్లు ఇవ్వు, బీసీలకి ఇవ్వు, ముస్లింలకు ఇవ్వు. 35 లక్షలు ఉన్న ముస్లింల్ని నువ్వు ఉప ముఖ్యమంత్రి చేసి సంతోషపడతాం, బీసీలను ఉప ముఖ్యమంత్రి చేసి సంతోషపడతాం. నువ్వు ఏం చేసినా ఆ విధంగా చేస్తే, లేదా అమిత్ షా ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నాడో ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఎస్సీలకి మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా పెట్టి నువ్వు మా మీద ప్రేమ చాటుకో అని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.